హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి. ఈరోజు మరో 10 ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేసారు. మన దేశంలో కొల్లేరు సరస్సు ఎంత ఫేమస్సో మనకు తెలిసిందే కదా. ఏడాదికి ఇక్కడ కొన్ని రకాల పక్షులు వచ్చి వలస ఉంటూ ఉంటాయి. అలాగే అస్సాంలో జతింగి అనే గ్రామం ఉంది. ఇక్కడికి ఏడాదికి హరికిరి అనే పక్షులు వలస వచ్చి ఉంటాయి. ఇవి వలస వచ్చి వీటి సంతానాన్ని ఉత్పత్తి చేసి వాటంతటా అవే వెళ్ళి మంటల్లో దూకి చనిపోతున్నాయి. అసలు ఇవి ఎందుకు ఇలా చనిపోతున్నాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఇవి చనిపోవడం కూడా చాలా విచిత్రంగా చనిపోతున్నాయి. పొద్దున్నే వచ్చే పొగమంచులో తిరిగి తిరిగి మనం చలికి మంటలు వేసుకుంటూ ఉంటాం కదా, ఆ మంటల్లో ఎక్కడ దొరికితే అక్కడ వాటంతటా అవి దూకి అందులో చనిపోతున్నాయని. అసలు ఇలా ఎందుకు చనిపోతున్నాయి అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇప్పటికీ ఇలా 5,000 పక్షులు చనిపోయాయి. మామూలుగా మనం గుడికి వెళ్ళినప్పుడు గుళ్ళల్లో కుక్కలు, కోతులు, అలాగే మామూలుగా గుళ్ళ లోపల పాములు, అలా చాలా రకాలుగా పక్షులు కూడా చూస్తూ ఉంటాం కదా. కానీ అవి ఏమి ఎప్పుడు మనుషులకి హాని చేయవు. మామూలుగా మనం ఇలాంటివి చూసి ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్లో అమ్రోహా అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ ఏమి కాపలా ఉంటాయో తెలుసా గుళ్ళు? తేళ్ళు. అసలు ఈ తేళ్ళు చాలా చాలా కనిపిస్తాయి మనకి ఈ గుళ్ళో. మనం ప్రదక్షిణాలు చేస్తున్నా కానీ ఈ గుడిలో ఏ ప్రదేశంలో మనం తిరిగినా చాలా తేళ్ళు మనకు కనిపిస్తాయి. కానీ అవి మనుషులని ఏమి చేయలేదు ఇప్పటి వరకు. ఇవి దాదాపు 60 సంవత్సరాలుగా ఈ గుళ్ళో ఉంటున్నాయి. అసలు ఈ గుళ్ళో ఈ తేళ్ళు 60 సంవత్సరాల నుంచి ఎందుకు ఉంటున్నాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. గుహల సౌందర్యం, వాటి అద్భుతాలు తెలియంది కాదు. మన దేశంలో కూడా చాలా ఉన్నాయి. అయితే బొర్రా గుహలు, ఎలిఫెంటా, అజంతా గుహలు, ఎన్నో అద్భుతాల గురించి మనం విన్నాం. కానీ ప్రపంచంలో అతి లోతైనదిగా ఏ గుహ ఉంది అంటే కుబేరా గుహ. ఇది 2,197 మీటర్లు, అంటే సుమారు 7,208 అడుగులు లోతు వరకు ఉంటుంది. భూమి మీద అతి లోతైన గుహగా కుబేరా రికార్డు క్రియేట్ చేసింది. భూమి పొరల్లో వచ్చిన మార్పుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. జార్బియా దేశంలో అబ్జయా ప్రదేశంలో ఈ గుహలు ఉన్నాయి. 1960లో ఇవి బయటపడ్డాయి. అబ్జయా ప్రాంతం రష్యా నుంచి వెళితే ఇవి కనిపిస్తాయి. ఇక్కడకు వెళ్ళాలి అంటే మాస్కో నుంచి సులభంగా వెళ్ళవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో చాలామంది ఈ గుహల్ని చూడడానికి వస్తూ ఉంటారు. మీకు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడికి 100 మంది వస్తే భయపడి కేవలం 40 మంది మాత్రమే గుహలు చూడడానికి లోపలికి వెళ్తారు. అంత లోతు ఉంటుంది ఈ గుహ. మిగతా వాళ్ళందరూ బయట నుంచి చూడడానికి ఇష్టపడతారు. మనం ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా ఒక టాయిలెట్ని వాడుకుంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ఎక్కడా కూడా వేరే టాయిలెట్ని అస్సలు వాడుకోరు. అతను ఎవరో కాదు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ఈయనే కాదు, అంతకుముందు అధ్యక్షులుగా ఉన్న అతని తండ్రి, తాతలు, ఇలాగే ఎక్కడికి వెళ్ళినా వేరే వారి టాయిలెట్ని వాళ్ళు అస్సలు యూజ్ చేయరు. అంతేకాదు, వారు దేవుళ్ళుగా అక్కడ ప్రజలు నమ్ముతారు. అందుకు వారిని దేవుళ్ళుగా భావిస్తారు. ఇక మరి వీరికి టాయిలెట్ వస్తే ఎలా అంటే, వీరు ఎక్కడికి వెళ్ళినా వారికి ప్రత్యేక టాయిలెట్ ఉంటుంది. అది కేవలం కిమ్ కుటుంబం, అంటే అధ్యక్షుడిగా ఎవరు ఉంటే వారు మాత్రమే ఉపయోగిస్తారు. కారులో ప్రయాణించినా, రైల్లో ప్రయాణించినా, విమానంలో ప్రయాణించినా వీళ్ళకి సపరేట్ టాయిలెట్ ఉండాల్సిందే. ఇక ఇప్పటి వరకు చెప్పుకున్న ఫ్యాక్ట్స్ నమ్మలేని నిజాలే కాదు. మీకు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను. మనం మామూలుగా ఫ్రిడ్జ్లో ఆర్డర్ పెట్టుకుంటే అవి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డకట్టడం మనం చూస్తూనే ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా, ఫ్రిడ్జ్లో కనుక మీరు ఒక బౌల్లో హాట్ వాటర్, ఒక బౌల్లో కూల్ వాటర్ కనుక పెట్టినట్లయితే ఫస్ట్ ఏది గడ్డకడుతుందో మీరు గమనించారా? ఫస్ట్ హాట్ వాటర్ బౌల్ గడ్డకడుతుంది. అలా హాట్ వాటర్ బౌలే త్వరగా గడ్డకడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? లేకపోతే ఈసారి గమనించండి. సాధారణంగా మనం 2-3 స్టేర్లు బిల్డింగ్ ఎక్కితే కింద వారికి ఏం చెప్పినా వినిపించదు. ఇక పెద్దవారైతే కింద ఎవరున్నారో కూడా కనిపించట్లేదు అంటారు. ఇక మనం 4 అంతస్తుల భవనంపై నిలబడి కిందకు చూస్తే అన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. కానీ డేగ తెలుసు కదా, ఆ డేగ 800 మీటర్ల ఎత్తు నుండి కింద నేల మీద తిరుగుతున్న చిన్న కోడి పిల్లను కూడా స్పష్టంగా చూడగలుగుతుంది. అందుకే అది నీటిలో, నేలపై, ఆకాశంలో ఎక్కడైనా సరే వేటాడగలదు. 95% అది ఏ జంతువుని పట్టుకున్నా వదలకుండా తీసుకెళ్తుంది. అందుకే అంటారు డేగ కళ్ళు అని. ఈ రోజుల్లో హెడ్ బాత్ చేయాలంటే వెంటనే షాంపూ వాడుతున్నాం. కానీ
మనకి ముందు మన తాతల కాలం వారు అందరూ షాంపూలు కంటే కుంగిడికాయలు, ఉసిరిపొడి, సీకాయి ఇలాంటివి వాడేవారు. కానీ ఇప్పుడు చాలా వరకు షాంపూలకి అలవాటు పడ్డాం. ఎప్పుడైనా ఆలోచించారా, మనం మన దేశంలో షాంపూలు ఎప్పుడు వచ్చాయి, ఎవరు వీటిని తీసుకొచ్చారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సీకాయ, కుంకుడికాయ కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిలో భాగమయ్యాయి. షాంపూ అనే మాట షాంపో అనే పర్షియన్ పదం నుంచి వచ్చింది. 1762లోనే బెంగాల్ నవాబులు తలమర్దన కోసం వాడేవారు ఈ షాంపూని. అది అంత నురగ వచ్చేది కాదు, కేవలం ఆయిల్లా ఉండేది. ఆ తర్వాత క్రమేపీ మార్పులు చెంది ఇప్పుడు ఇలా షాంపూలాగా మారింది. షాంపూ అంటే ముందు వచ్చింది మన బెంగాల్ నుంచే. మన దేశంలో ఏ క్రైమ్ జరిగినా, ఎక్కడ దొంగతనాలు జరిగినా, ఎక్కడ డ్రగ్స్ మాఫియా దొరికినా కూడా వెంటనే డాగ్ స్క్వాడ్ని తీసుకుని వెళ్ళిపోతారు పోలీసులు. కానీ చైనాలో ఏం తీసుకెళ్తారో తెలుసా, కుక్కల్ని బదులు బాతుల్ని వాడతారట. ఏ రకమైన వాసనని కనిపెట్టడానికైనా పోలీసులు ఈ బాతుల్నే వాడతారు. వాటికి అలా ట్రైనింగ్ ఇస్తారు చైనాలో. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. బాతులకి ట్రైనింగ్ ఇచ్చి క్రిమినల్ని కనిపెడతారు. యాపిల్ పండులో ఇది మీరు ఎప్పుడైనా గమనించారా, నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది ఇది విన్న వెంటనే. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి ఓ యాపిల్ తింటే మనం అసలు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదు. యాపిల్ పండు నీళ్ళల్లో మునగదు, ఎందుకంటే అందులో 25% గాలి ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టి తీసింది కాకుండా నేరుగా మార్కెట్లో నుంచి తెచ్చింది తీసుకువచ్చి ఇలా వాటర్లో వేసి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన దానికి నార్మల్ దానికి తేడా ఏంటనేది. నార్మల్ది వాటర్లో వేయగాలని పైకి తేలుతుంది, అదే ఫ్రిడ్జ్లో నుంచి వేసింది మునిగిపోతుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బరువు పెరుగుతుంది, బరువు పెరిగి నీటిలో మునుగుతుంది. ఖడ్గముఖం మనలో చాలామందికి తెలుసు, అయితే మనం జూలో వీటిని చూస్తూ ఉంటాం. ఆసియాలో కంటే ఆఫ్రికాలో ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మీకు ఈ విషయం తెలుసా, ఖడ్గముఖానికి కోపం వస్తే దాని చెమట ఎరుపు రంగులో మారిపోతుంది. కానీ ఇలాంటివి చాలా రేర్గా వీడియోలు దొరుకుతూ ఉంటాయి. అయితే వాటికి కావాలని కోపం తెప్పిస్తే ఆ చెమట రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఆ సమయంలో పక్కన ఉంటే ప్రాణాలు పోతాయి. సో ఈసారి జూకి వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి గమనించండి. సో ఇవే ఇవాళ 10 ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఇందులో మీకు ఏది నచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.